నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. హీరోలకు సక్సెస్ ఉంటేనే సర్వైవల్, అందుకే హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సక్సెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్ అంటూ పట్టు వదలని విక్రమార్కుల్లా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ హీరోలకి ఇప్పటికైనా సక్సెస్ దక్కుతుందా? ఒకే ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు హీరోలు. ఎన్ని జానర్లు ట్రై చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్ మాత్రం ఈ హీరోల దగ్గరికి రావట్లేదు. అయినా సరే వదిలేదేలే అంటున్నారు. ఇలా విక్రమార్క ప్రయత్నం చేస్తున్న హీరో అఖిల్. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా కంటిన్యూ అవ్వాలన్నా, అసలు ఇండస్ట్రీలో నిలవాలన్నా అర్జెంటుగా హిట్ అవసరం. అందుకే ఏజెంట్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. కెరియర్ స్టార్టింగ్ నుంచి సాలిడ్ హిట్ కొట్టిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే మంచి కంటెంట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం తన అప్కమింగ్ మూవీ ఏజెంట్తో అఖిల్ సాలిడ్ సక్సెస్ కొట్టాల్సిందే అని జనాల ఫీలింగ్. కామెడీ ట్రాక్ నుంచి సైడ్ అయి సోలో హీరోగా సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ సీరియస్ మూవీస్తో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. నాందీతో మంచి సక్సెస్ అందుకున్న నరేష్ అదే సక్సెస్ని మారేడు మిల్లి ప్రజానీకంతో సస్టైన్ చేయలేకపోయారు. అందుకే ఈసారి నాంది డైరెక్టర్ విజయ్ కుమార్తోనే ఉగ్రం టైటిల్తో పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ అయిన టీజర్ రెస్పాన్స్ చూస్తే నరేష్ ఆశలు పెట్టుకున్న పెద్ద సక్సెస్ వచ్చేలానే కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. నాగశౌర్య కూడా కెరియర్లో హిట్ కొట్టాల్సిన స్టేజ్లోనే ఉన్నాడు. 2-3 ఏళ్ల నుంచి ఏ సినిమాలు ఆడియన్స్ని ఆకట్టుకోలేదు. వరుడు కావలెను, లక్ష్య, కృష్ణవృంద విహారీ, అశ్వత్థామ లాంటి ఏ సినిమాలు అస్సలు హిట్ అన్న దరిదాపులకు కూడా రాలేకపోయాయి. యాక్షన్, లవ్ ఇలా ఏ జానర్లో సినిమాలు చేసినా అస్సలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. అందుకే ఈసారి తనకు బాగా కలిసొచ్చిన డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్తో పలానా అమ్మాయి పలానా అబ్బాయి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ కొట్టకపోతే ఇక నాగశౌర్య కెరియర్ కంటిన్యూ అవ్వడం కష్టమే అని జనాల ఫీలింగ్. నాగచైతన్య కూడా అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన ఫేజ్లోనే ఉన్నాడు. కెరియర్లో ఎప్పుడూ కాన్స్టెంట్ హిట్స్ లేకుండా పడుతూ లేస్తూ ఉన్న నాగచైతన్య థ్యాంక్ యూతో డిజాస్టర్ ఫేస్ చేశాడు. ఎమోషనల్ సినిమా అని, అందరూ కనెక్ట్ అవుతారని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పిన నాగచైతన్య ఆ తర్వాత సినిమా ఫ్లాప్కి సారీ కూడా చెప్పాడు. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో లెక్క తప్పుతున్న నాగచైతన్య ఇప్పుడు తన ఇమేజ్ని నిలబెట్టుకోవాలంటే విక్రమ్ ప్రభుతో చేస్తున్న కస్టడీ సినిమాతో హిట్ కొట్టి తన స్టామినాని ప్రూవ్ చేసుకోవాల్సిందే. అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన స్టేజ్లో ఉన్న మరో హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెడ్, వారియర్ సినిమాలతో డిజాస్టర్లు ఫేస్ చేశారు రామ్. రామ్ సినిమా అంటే లవ్, ఎనర్జీ, యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. కానీ లాజిక్ లేని సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరించరు అన్న విషయాన్ని లైట్గా తీసుకున్నారు రామ్. దాంతో ఫ్లాప్ దెబ్బ గట్టిగానే తగిలింది. అందుకే ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని అఖండ సక్సెస్తో ఉన్న బోయపాటిని లైన్లోకి దింపాడు. టాలీవుడ్లో హీరోగా తన హవా నడవాలంటే బోయపాటితో రామ్ హిట్ కొట్టాల్సిందే. సీనియర్ హీరోలు హై స్పీడ్ మీద దూసుకుపోతుంటే టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్ కావాలంటూ తెగ ట్రై చేస్తున్నారు. ఈసారైనా వర్కౌట్ అవుతుందన్న ఆశతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 ఏళ్ల కెరియర్లో అన్ని జానర్స్ టచ్ చేసిన నితిన్ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క హిట్ కోసం పడిగాపులు పడుతున్నాడు. దాదాపు 2 ఏళ్ల నుంచి సాలిడ్ సక్సెస్ లేని నితిన్ ఎలా హిట్ కొడదామా అని ఎదురుచూస్తూ ఉన్నారు. భీష్మ తర్వాత చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఈ 3 జానర్స్ని టచ్ చేశాడు. అయినా ఒక్క సినిమా కూడా హిట్ కొట్టిన పాపాన పోలేదు. దాంతో కృష్ణ చైతన్య సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎలా అయినా హిట్ కొడతానన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడు నితిన్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 2019లో ప్రతిరోజు పండగే సినిమా తర్వాత అసలు సక్సెస్ చూడలేదు సాయి ధరమ్ తేజ్. ఈ హిట్ మూవీ తర్వాత సోలో బ్రతికే సో బెటరు, రిపబ్లిక్ సినిమాలు చేసినా హిట్ అంచుల దాకా కూడా వెళ్లలేకపోయాడు. అందుకే ఈసారి డిఫరెంట్ జానర్ సెలెక్ట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం రిలీజ్కి రెడీ అవుతున్న విరూపాక్షతో పాటు పవన్ కళ్యాణ్తో సముద్రఖని డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ఎలా అయినా సక్సెస్ కొట్టి తీరుతానంటున్నాడు. 2019లో గద్దలకొండ గణేష్ తర్వాత హిట్ కొట్టని వరుణ్ తేజ్ ఈసారి సాలిడ్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేసిన గణి డిజాస్టర్ అయితే వెంకటేష్తో చేసిన F3 సోలోగా పెద్ద క్రెడిట్ తీసుకురాలేదు. అందుకే ఈసారి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో సాలిడ్ స్టోరీతో గాంధీవధారి అర్జునగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఫారెన్లో షూటింగ్ స్టార్ట్ చేసేసిన టీం ఫుల్ స్వింగ్లో స్పీడప్ చేస్తున్నారు. ఈ సినిమాతో హీరోగా సూపర్ హిట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. 2018లో వచ్చిన RX100 తర్వాత ఆరేంజ్ సక్సెస్ చూడలేదు కార్తికేయ. సక్సెస్ లేకపోయినా హిప్పీ, గుణా 369, చావుకబురు చల్లగా, రాజా విక్రమార్క సినిమాలు చేసే హిట్ కోసం ట్రై చేశాడు. వీటితో పాటు నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వలిమై సినిమాల్లో విలన్గా కూడా సక్సెస్ రూట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ పెద్దగా వర్కౌట్ అవలేదు. అందుకే ఈసారి బెదురులంక 2012 అనే ఇంట్రెస్టింగ్ మూవీతో హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇండస్ట్రీలో గుర్తింపు రావాలన్నా, ఆడియన్స్లో గుర్తుండిపోవాలన్నా డిఫరెంట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బాక్సాఫీస్ దగ్గర సేఫ్ సబ్జెక్ట్స్తో పాటు ఆడియన్స్లో క్రేజ్ క్రియేట్ చేసేవి స్పోర్ట్స్ బయోపిక్స్. ఎప్పటికప్పుడు డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్తో, డిఫరెంట్ స్పోర్ట్స్తో ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉన్నాయి ఈ ఇంట్రెస్టింగ్ బయోపిక్స్. బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ స్పీడ్ అందుకున్నాయి. చాలా కాలం నుంచి స్పోర్ట్స్ బయోపిక్స్ హవా నడుస్తున్నా కూడా ఎప్పుడూ మేకర్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఈ స్పోర్ట్స్ బయోపిక్స్ మీద ఇంట్రెస్ట్ మాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్గా రణబీర్ కపూర్ ఇండియన్ క్రికెట్లో తన సత్తా చాటిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ చేస్తున్నానని అనౌన్స్ చేయడం, ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ కూడా స్టార్ట్ చేయడంతో మరోసారి స్పోర్ట్స్ బయోపిక్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా అయ్యాయి. 2021లో క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చి మంచి సక్సెస్ అయిన సినిమా 83. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అండర్ గార్డ్స్గా ఎంటర్ అయి వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ అండ్ టీమ్ స్టోరీని కళ్లకు కట్టినట్లు ఆడియన్స్ ముందుకు తెచ్చారు రణబీర్ సింగ్, దీపికా పదుకోన్ అండ్ టీమ్. ఇండియన్స్ అందరికీ ఎమోషనల్ అయిన ఈ హిస్టరీ 83 మూవీగా రిలీజ్ అయింది. క్రికెటర్గా ఎన్నో అద్భుతాలు సాధించి ఇండియాకు వరల్డ్ కప్ను సాధించి పెట్టిన మహేంద్ర సింగ్ ధోని లైఫ్ను సినిమాగా తెరకెక్కించారు. అరుణ్ పాండే డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ అద్భుతంగా నటించాడు. వివాదరహితుడిగా అందర్నీ కలుపుకుపోయే ధోని లైఫ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ అయింది. 2016లో బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఇండియన్ క్రికెట్కి కొత్తదారి చూపించిన క్యాప్టెన్గానే కాకుండా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మరో ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్ అజారుద్దీన్ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్లో అజహర్ లైఫ్ స్టోరీ, కెరీర్ మీద ఫోకస్ చేస్తూ చేసిన అజహర్ మూవీ 2016లో బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. నితీష్ తివారీ డైరెక్షన్లో 2016లో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్ దంగల్ ప్రపంచవ్యాప్తంగా 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్లో ఇప్పటికీ అన్బ్రేకబుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. కుస్తీ వీరుడు మహవీర్ ఫొగట్ కూతుళ్లు బబితా, గీతా ఫొగట్ కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. అదే స్టోరీని సైరా, సానా క్యారెక్టర్స్లో అద్భుతంగా నటించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ కొట్టారు. ఇండియన్ అథ్లెట్ మిల్కా సింగ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన సినిమా భాగ్ మిల్కా భాగ్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మోస్ట్ ఐకానిక్ రన్నర్గా, వరల్డ్ ఛాంపియన్గా, ఒలింపియన్గా మిల్కా సింగ్ ఎలా ఎదిగాడో చూపించి బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమాగా 2013లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్ మిల్కా భాగ్. ఫర్హాన్ అఖ్తర్ నటించిన ఈ స్పోర్ట్స్ బయోపిక్ బాలీవుడ్లోనే ది బెస్ట్ బయోపిక్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ నేషనల్ గేమ్స్లో వరుసగా 7 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చుకున్న అథ్లెట్గా పాన్ సింగ్ తోమర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన బయోపిక్ని అదే పేరుతో 10 ఏళ్ల క్రితం బాలీవుడ్లో తీసి మంచి హిట్ అందుకున్నారు ఇర్ఫాన్ ఖాన్. స్వతంత్ర్యం తర్వాత ఇండియన్ హాకీ టీమ్కి మేనేజర్గా ఉన్న తపన్ దాస్ ఎలా అయినా దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలనే తపనతో చేసిన ప్రయత్నాన్ని గోల్డ్ టైటిల్తో తెరకెక్కించారు అక్షయ్ కుమార్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ సేలబుల్ సినిమాలు, వాటిలో స్పెషల్గా కనిపించాలంటే అలాంటి బయోపిక్ కాదు, అద్దిరిపోయే స్పోర్ట్స్ బయోపిక్ అయి ఉండాలి. అందుకే హీరోయిన్లు జస్ట్ గ్లామర్ డాల్స్లా కాకుండా
కష్టపడి స్పోర్ట్స్ పర్సన్గా మారిపోతున్నారు. విమెన్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా సభాష్ మిదు. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకోవడంతో పాటు మిథాలీగా కనిపించడానికి కంప్లీట్ మేకోవర్ అయింది తాప్సీ. ఫిజికల్గా మెంటల్గా మిథాలీగా మారడానికి మిథాలీ రాజ్ నుంచి చాలా టిప్స్ తీసుకున్నా కూడా సినిమా అంతగా ఆడియన్స్ని రీచ్ కాలేకపోయింది. ఇక జెండర్ టెస్ట్కి వెళ్లిన నేషనల్ అథ్లెట్ బయోపిక్ రష్మి రాకెట్తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చింది తాప్సీ. గుజరాతీ స్ప్రింట్ రన్నర్ రష్మి క్యారెక్టర్ కోసం జిమ్లో గంటలు గంటలు కష్టపడి మస్క్యులర్ బాడీని సొంతం చేసుకుంది తాప్సీ. బ్యాడ్మింటన్లో ఎన్నో కష్టాలను అధిగమించి అనేక పతకాలతో పాటు ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం సైనాతో కష్టపడి బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసిన పరిణితి పాత్రలో ఒరిజినాలిటీ కోసం తెగ కష్టపడింది. లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా హిట్ కొట్టలేకపోయింది. బాక్సాఫీస్లో భారత్కు తిరగలేని విజయాలు అందించి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టింది మ్యారీకోమ్. పెళ్ళయ్యి పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఎంత కష్టపడి ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్ సాధించింది మ్యారీకోమ్. 2014లో 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 140 కోట్లు కలెక్ట్ చేసింది. మ్యారీకోమ్గా ప్రియాంక చోప్రా నటించి అమాన్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ సాధించింది. లేటెస్ట్ ఒలింపిక్స్లో మరో మెడల్ సాధించిన మరో తెలుగమ్మాయి పివి సింధు. బ్యాడ్మింటన్లో మెడల్ సాధించిన పివి సింధు బయోపిక్ని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొన్ చేసింది. తన సొంత బ్యానర్గా ప్రొడక్షన్లో సినిమాని తెరకెక్కిస్తోంది దీపిక. దీనికోసం గంటలు గంటలు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కూడా చేస్తోంది దీపిక పదుకొన్. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టెన్ టీవీ. బై బై.